అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ఆర్వై టాక్ ఈ రోజు మనం ఒక ప్రకృతి ప్రేమికుని పరిచయం చేసుకోబోతున్నాం నిజంగా చాలా మంది సేవా కార్యక్రమాలు అంటే మానవ సేవే మాధవ సేవ ఈ మాట మనం ఎప్పటికీ వింటా ఉంటాం కానీ అన్నయ్య ఏమంటారు అంటే వానర సేవే నిజమైన మానవ సేవ అడవి లోపల ఉండే జంతువులకి పక్షులకి అదే విధంగా రోడ్డుపైన తిరిగే పశువులకి నేనున్నా అంటూ తన యొక్క చేయూతనిస్తూ పశువులన్నిటికీ కూడా వానర జాతి అన్నిటికీ కూడా తన యొక్క కుటుంబ సభ్యునిగా మారిపోయిన పద్మ సందేశాన్ని ఇలా మనం కలుపుతున్నాం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం జంగట్ల మనం ఒక టాక్ చేస్తున్నాం అన్న నమస్తే అన్న నమస్తే నిజంగా ఆర్ఆర్వై టాక్ తరఫున నీకు హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్తున్నాను ఒక్కసారి మీ పరిచయం స్టార్ట్ చేసుకున్నాను అన్న నమస్తే అన్న నా పేరు వచ్చేసి పద్మ సందేశ్ గుప్తా మన ఆర్గనైజేషన్ పేరు ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అవుతుందన్న మన ఆలోచన ఏంటంటే ఫారెస్ట్లో తినడానికి ఫుడ్ ఏం లేక ఇవి రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నాయని ఆలోచిస్తే ఫారెస్ట్లో ఏం ఫుడ్ లేదు అనే ఆలోచనతో బయటకు వస్తున్నాయి ఎన్నో వెహికల్ కింద పడి చనిపోగా నేను చూసి చాలా బాధపడ్డా ఏమన్నా చేయాలనే ఆలోచనతో చెట్లు పెడదామనుకున్నా కానీ షార్ట్ టైంలో చెట్లు అనేవి అయ్యే పరిస్థితి లేదు చెట్లు పెట్టిగా చూసినా కానీ అవి అయ్యే పరిస్థితి లేదు కాబట్టి వీటికి ఇప్పుడు ఎమర్జెన్సీ ఫుడ్ ఇవ్వాలనే ఆలోచనతో మనం కొత్త ఆదివారం వచ్చి ఇక్కడ జైపూర్ ఫారెస్ట్లో మనం మంకీస్కి బనానా కానీ ఎండాకాలంలో వాటర్ మెలన్ కానీ ఇస్తున్నాం ప్రతి సండే మీరు వస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు సేవా కార్యక్రమం నిజంగా గ్రేట్ అన్న అంటే మీకు ఫస్ట్ థాట్ ఎట్లా వచ్చింది అంటే నేను ఒక ఊరికి ప్రయాణం చేయంగా ఈ ఆలోచన వచ్చింది అసలు ఫారెస్ట్ నుంచి ఎందుకు వస్తున్నాయనే ఆలోచనతో వచ్చినాక ఇక్కడ చేయాలని అవి ఆగడం లేదు నేను చూస్తే మొత్తం నువ్వు వాటికి అలవాటు అయిపోయావు అనుకో అలవాటు అయిపోయింది గుర్తుపడతాయి కదా పడతాయి చేతిలో పెడితే కూడా తింటాయి కదా ఒక్కసారి వాటికి పెట్టేసాను నేను చూద్దాం చూడండి ఎట్లా అంటే ప్రతి వారం కూడా ప్రతి ఆదివారం కూడా అన్న వచ్చేసి వాటికి ఫ్రూట్స్ ఎట్లా అంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అవి ఇది మంచిర్యాల జిల్లా భీమారం జైపూర్ ఫారెస్ట్ లోపల వెలిశాల మల్లన్న గుడి అనే ప్లేస్ని అక్కడికి వచ్చా మనం ఇప్పుడు ఎక్కడికన్నా ఎవ్రీ సండే వస్తాడు అనమాట ఎవ్రీ సండే కూడా ఇది నేను దొరకాయనా దొరకాయనా మొత్తం అలవాటు అయిపోయింది ఇది అటు ఇక్కడ మెల్ల మెల్ల కొట్లాడకండి కొట్లాడకండి మేము అందరం వచ్చామని కావాలి అందరూ వచ్చారు భయపడుతుంది ఇంకా మీరు కూడా ఎవరైనా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయదలుచుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లోపల పద్మ సందేశ అన్న గురించి పూర్తి వివరణ ఉంటుంది అన్న మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది అన్న ఒకసారి ఫ్రెండ్స్ ఎంబల్ ట్రస్ట్ గురించి చెప్పాను అన్న కొన్ని మాటలు అన్న మేము వచ్చేసి ఇప్పుడు 4 ఇయర్స్ అవుతుందని నేను చెప్పాను చేవాటి ప్లస్ మేము ఈ లాక్డౌన్ ఇంకా మేము 77 డేస్ డైలీ ఒక 500 నెంబర్స్కి ఫుడ్ ఇంకా పెట్టాము ప్లస్ రైల్వే స్టేషన్ దగ్గర అవును అన్నపూర్ణ ఫౌండేషన్ అంటే మాది సేమ్ ఇందులోనే ఇంకొకటి ఉన్నది అది చేసే పనులు ఏంటిదంటే ఎవరన్నా చనిపోయిన డే రోజు వాళ్ళ ఇంట్లో రిలేషన్స్ ఎవరు ఉండరు కదా ఆ టైంకి ఫుడ్ చేయడం మాకు ఫోన్ చేస్తే 100 పీపుల్స్ వరకు ఫుడ్ డొనేట్ చేస్తుంది అది ఎనీ ఎవరైనా అలా క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఏం లేదు ఎవరు ఫోన్ చేసినా ఒక 2 అవర్స్ నుంచి 3 అవర్స్ లోపల వాళ్ళకి ఫుడ్ అనేది ఇస్తాం మేము ఫ్రూట్స్ కూడా అసలు అంటే పాడైపోయినాయి మురిగితేనే ఇట్లా వేస్తారన్న చేయడానికి ఫ్రెష్ ఫ్రూట్స్ వేస్తారు మనం తినేంత క్వాలిటీ ఉంటుంది 100% అన్న మనం ఏదైతే తింటామో అదే పెట్టాలి ఓకే అన్న ఫ్రెండ్స్ ఎనిమల్ ట్రస్ట్ 4 స్టార్ట్ అయ్యి ఇప్పుడు కొన్ని 100 మంది కార్యకర్తలతో ఆదివారం అయితే భీమారం జైపూర్ ఫారెస్ట్ లోపల మంగళవారం అయితే కొండగట్ట దగ్గర గురువారం అయితే క్వారీ లోపల అంటే ఇట్లా ఇంకెన్ని రోజులు చేద్దాం అనుకుంటున్నాం అన్న అంటే మన ఏంటంటే ఆలోచన ఇంకా వీటికి ఫుడ్ ఇవ్వాలి ఎప్పటికి ఇవ్వాలి అర్థం కానీ ఫుడ్ వేసుడే కాదు
టెంపరరీ రైట్ అన్న ఏదైనా పర్మనెంట్ చేయించిన ఏమైనా చూడాలని ఆలోచిస్తాను. కానీ టైం పడుతుంది, అది పెద్ద ప్రాజెక్ట్ కాదు, అది ఫారెస్ట్లో అది పెద్ద గ్లోబ్ మోడల్గా జాలేసి అదంతా పెద్ద ప్రాజెక్ట్, అది టైం పడుతుంది. అంటే అవి మొత్తం బయటికి రాకుండా ఒక 3-4 ఎకరాస్లో గ్లోబ్ తీరంగా జాలి చేపించి మనం వేసే ఫుడ్ అందులోనే వేస్తే డైరెక్ట్ అల్లనే తింటే అందులో ఉంటాయి, అందులో ఉంటాయి గ్లోబ్ మోడల్. ఒక 5-10 ఎకరాస్లో పెద్ద గ్లోబ్ జాలి చేపిస్తే అల్లనే ఉంటాయి, బయటికి రావు. మనం ఫుడ్ ఇంకా అల్లనే ఇస్తే అల్లనే తింటే అల్లనే ఉంటాయి. అది బాగా పెద్ద ప్రాజెక్టు, టైం పడుతుంది అది ఒక 5-10 ఇయర్స్. సార్ ఇంకా అంటే ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ తరఫున ఇంకేం కార్యక్రమాలు ఇస్తున్నాను మీరు? ఇంకా అంటే రోడ్డు మీద ఏమన్నా యానిమల్స్ యాక్సిడెంట్ అయితే వాటికి ట్రీట్మెంట్, అవి చనిపోతే ఇట్లా ఎట్లా చేపిస్తారు ట్రీట్మెంట్? వెంటనరీ డాక్టర్ని తీసుకువెళ్ళి చేపిస్తాం. ఒకవేళ చనిపోయినాయి అనుకో సిటీ హాస్పిటల్ తీసుకువెళ్ళి కనడం చేసి. అంటే ఏదైనా రోడ్డు మీద పశువులకు యాక్సిడెంట్ అయితే కూడా మీరు వెటనరీ డాక్టర్ తీసుకొచ్చేసి వాటికి వైద్యం మీరే దగ్గర నుండి చెప్పిస్తారు? దగ్గర నుండి మేమే. ఇంకేమైనా చనిపోతే వాటిని ఖననం చేసేస్తాం, చనిపోతే తీసుకువెళ్ళి సిటీ హాస్పిటల్ ఖననం చేసాం. అంటే మనుషులు పక్క పొండి ఏమైనా కూడా పట్టించుకోనంత స్వార్థపూరిత లోకం తయారైంది. కానీ మీరు పశువుల్ని కూడా ఒక కుటుంబ సభ్యులుగా ట్రీట్ చేస్తుంటే గ్రేట్నెస్ అన్న. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఒక సృష్టికి మనిషి ఎంత ఇంపార్టెంట్, ఒక జంతువు అనేది అంత ఇంపార్టెంట్ కాబట్టి భగవంతుడు ఇచ్చిండు సృష్టి మీద, కాబట్టి వాటిని కాపాడుకుంటే మంచిది కదా. పోయినాక బాధపడితే లాభం లేదు, ఎంతో మనవంతు ఆయన అంతా హెల్ప్ చేస్తే కాపాడుకోగానే కొన్ని జాతులు అంతరించిపోతాయి. ఇప్పుడు రాబందులు అట్లా ఇప్పుడు అవి చూద్దామంటే లేవు, పిల్లలు చెప్తానా పోస్టాలు గూగుల్ ఫోటోలు తీసి ఇవి అది చూసే పరిస్థితి. సో అంటే ఏవైతే వన్య జంతువులు ఉండే అడవుల్లో ఉండే జంతువులు అంతరించిపోకుండా కాపాడాలి మీ లక్ష్యం, అంతే అన్న. వాటి కోసం ఖచ్చితంగా మీరు ఇట్లానే చేస్తూ ఉంటారు. ఏ జంతువు అయినా ఏ మనిషి అయినా మామూలుగా బాధపడ్డది వేరే, ఒక ఫుడ్ లేక బాధపడ్డది వేరే. ఇప్పుడు మనం ఎదిగింది అని అంటే ఎదిగిందంటే మనం బిల్డింగ్లలో ఉండు కార్లలో తిరుగుడు ఎదగడం కాదు. ఎదగటోళ్ళు ఏం బాధలే లేనప్పుడు ఏ జంతువుకైనా ఫుడ్ పరబడి దొరికినప్పుడు అప్పుడు ఎదిగినట్టు. ఇవన్నీ ఇప్పుడు ఫుడ్ లేకనే రోడ్డు మీదకి వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, అయ్యా అవి ఉత్తనే రోడ్డు మీదకి వస్తున్నాయి అని అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఫుడ్ తిన్నాక ఇప్పుడు రోడ్డు మీద ఒక కోత ఉండేది, ఇదే చెట్ల మీద వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. అదే ఫారెస్ట్ వాళ్ళు ఎంతైనా రోడ్ల మీద వేయకండి లోపల తీసుకొచ్చేయనండి. మీలాంటి వాళ్ళు సామాజిక కార్యకర్తలు మీకు తెలుసు కాబట్టి మీరు ఇంకా లోపల తీసుకొచ్చేస్తారు, అందరూ ఏం చేస్తారు రోడ్డు మీద వేస్తున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మరి మీరు ఏ ఫారెస్ట్కైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రోడ్డు మీద మీరు వెహికల్ వెళ్ళేటప్పుడు కొన్ని ఫ్రూట్స్ కొంటుళ్ళు వేస్తుళ్ళు, ఓకే మంచిది, కానీ దయచేసి మీరు అటు రోడ్డు పక్కకు కాకుండా వెహికల్ ఆపి లోపలికి వేస్తే అవి తింటాయి. అవి మిమ్మల్ని ఏమన్నాయి అంటే మీరు అవి ఏమన్నా అంటే కావచ్చు అని భయపడి మీరు అక్కడ పక్కకి వేస్తారు, కాబట్టి అవి మిమ్మల్ని ఏమన్నాయి కొంచెం లోపలికి వెళ్ళి వేస్తే అవి తింటాయి, అవి లోపలికి వెళ్ళిపోతాయి. అదినవల్ల రోడ్డు మీదకి రావడం వల్ల వెహికల్ కింద పడి చనిపోవడం జరుగుతుంది, అదినవల్ల చాలా బాధ కలుగుతుంది. సేవ చేసి కూడా తక్కువ అవుతుంది, వాటిని చంపేసి ఎక్కువ చనిపోవడం ఎక్కువ అవుతుంది. అట్లా కాబట్టి కొంచెం లోపలి 100-200 మీటర్ లోపలికి వచ్చి కొంచెం లోపలికి వచ్చేస్తే అవి ఏమన్నాయి. ఇంకా అన్న అంటే ఇంకా ఒక 1 ఇయర్ అవుతుంది ఢిల్లీలో, ఇంకా మన బ్రాంచ్ ఓపెన్ చేసినాం అక్కడ కూడా. అక్కడ ఇంకా మన గోల్ ఏంటంటే ఆఫ్టర్ 30 ఇయర్స్లో వరల్డ్లో కొన్ని కంట్రీలలో ఉండాలి మన అని గోల్. అన్ని దేశాలలో కూడా ఫ్రెండ్స్ అండ్ ట్రస్ట్ జరగాలి, పశువులకి సేవలు జరగాలి అక్కడ. అన్నీ ఇప్పుడు మామూలుగా మనుషులకు సంబంధించిన చేస్తాం. ఇప్పుడు చనిపోయినప్పుడు కానీ లేకపోతే వేరే వేరే కళాశాల మండల కరోనా వచ్చిన టైంలో బాగా సర్వే చేసినాం. ఆ టైంలో మాస్కులు అనేది కానీ పూర్ పీపుల్స్ మన ట్రైబల్స్కి రైట్స్ పంచడం, మొన్న బ్లాంకెట్స్ పంచడం, మొన్న ఏదో ఒక కార్యక్రమం ఉంటూనే ఉంటుంది. మీ అసలు ఉద్దేశం ఏంటి అన్న? ఈ ఉద్దేశం ఏం లేదు, మనకు మెయిన్ సర్వీసే, అదే కేవలం సామాజిక సేవ సర్వీస్కే అంతే. సో ఈ ఆలోచన ఫస్ట్ నుంచి ఏజ్ నుంచి నీకు స్టార్ట్ అయిందా? అంటే మామూలుగా నాకు 2007లో ఇట అవర్ ఆలోచన వచ్చింది అన్నట్టు, కానీ మనం స్టార్ట్ చేసింది 2017లో. అంటే అప్పుడు మామూలుగా చేసేది ఇంత చిన్న 2017లో ట్రస్ట్ మొత్తం ఏర్పాటు చేసి కంటిన్యూగా చేద్దామనే ఆలోచన. అని మరి మీరు ఫండ్స్ ఎట్లా గ్యాదర్ చేస్తారని? ఇక ఫండ్స్ అంటే నాకు రిలేషన్స్ ప్లస్ నాకు ఇంటి సపోర్ట్ ఉంది, ఇప్పుడు బయట నుంచి హెల్ప్ వస్తుంది, కొంచెం టైం పడుతుంది వస్తుంది కొంచెం. మీరు కేవలం 1 రూపాయి ఇవ్వమని అడుగుతారు, నాకైతే చాలా కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. అంటే వాళ్ళు ప్రేమతో 1 రూపాయి ఇచ్చినా కూడా అది నిజంగా న్యాయం జరుగుతుందని మీ ఉద్దేశం? అవునండి. అయితే మనకేంటంటే ఇప్పుడు
కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కొన్ని ఆర్గనైజేషన్ పెట్టి అనేది పర్ఫెక్ట్ నడిపించలేకపోతారు. కొంతమందికి సమాజంలో ఏమైందంటే ఇదంతా ఫ్రాడ్ అనేది ఒక ఆలోచన వచ్చింది. సేవ అనేది కూడా అంత వ్యాపారం, అది ఒక బిజినెస్ అయిపోయిందా అనేది ఒక ఆలోచన వచ్చింది. అదిని వల్ల ఏమవుతుంది, హెల్ప్ ఇప్పుడు ఒరిజినల్ సేవ ఇష్టం వాళ్ళకి హెల్ప్ అనేది వస్తలేదు. అంటే అందరూ అదే మైండ్లో పట్టరు అన్నారు. అయితే మనం ఏం చేసినా అంటే మీరు ఎక్కువ కాకుండా కనీసం ఒక 1 రూపాయి అనేది డొనేట్ చేయండి మీ వంతు అని ఒక చిన్న ఆలోచన అన్నారు. ప్రతి వారం వచ్చినప్పుడు మీ ఎన్ని వచ్చినా వేరే వేరే పర్సన్లు వస్తారు అందరిని, అంటే మీరు చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వాల్వ్ చేపిస్తుంది. కొత్త కొత్తలు రావాలని చూస్తున్నాం. గ్రేట్ అన్న, అంటే ఈ సేవాతత్వం అనేది మనుషుల్లో పెరగాలి, ముఖ్యంగా పెరగాలి మన ఎవరైతే పరిచేస్తున్నారో అందరిలో కూడా సేవ పెరగాలనేది మీ థాట్. అది గ్రేట్ అన్న, అంటే ఒక్కరు చేస్తూ నేనే హైలైట్ కావాలనేది మీ దగ్గర ఎక్కలేదు. నిస్వార్థంగా మీరు చేసే సేవకి తప్పకుండా అందరి నుంచి సపోర్ట్ రావాలి కూడా. ఫ్రెండ్స్ ఎనిమల్ ట్రస్ట్ తరఫున మీరు యూత్కి ఏం చెప్పదలుచుకున్నారు? యూత్ అంటే ఇప్పుడు చాలామంది యూత్ కొంచెం కరెక్ట్ వేలో లేరు. వాస్తవంగా మనం ఏది చెప్తున్నా ఇంకేమో నాకు చెప్పేది ఏంది అయిపోయింది అన్నట్టు. ఎవరి ఆలోచన వాళ్ళది, కానీ ఎవరి ఆలోచన ఉన్నా 100% సరే మనం తెలియక మొత్తానికి అయితే సృష్టి మీదకి వచ్చినాం. మనం ఎంతో అంత చేయాలి, ఏదో ఒక మంచి జంతువులకో మనుషులకో ఎవరికో అంత సపోజ్ 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు హెల్ప్ చేస్తే బాగుంటుందని ఆలోచనంతో సాయం చేయమని 100% ఎంతో అంత. ఇప్పుడు మనం చెప్పినట్టే చేయాలని ఏం లేదు, వాళ్ళని నచ్చినట్టే కానీ కొంచెం ఎంతో అంత హెల్ప్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు చేయకుండా మన లాంటి వాళ్ళకి హెల్ప్ చేసినా పర్లేదు, మనకు చేయకుండా వాళ్ళు చేసినా పర్లేదు, మనకే చేయాలైనా పరోక్షంగా మీరు సేవా కార్యక్రమం పాల్గొనాలని పాల్గొనండి. ఇప్పుడు అట్లా చేస్తే ఏమొస్తుందన్నా? అరే ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఇవాళ 4 ఇయర్స్ అవుతుంది నేను చేయాలి. నేను చేసే చిన్నవనో పెద్దవనో ఎంతో అంత నాతో నాయన కడికి నేను చేస్తాను. దీని వల్ల ఏంటంటే మార్పు అనేది చెందాలి. ఇప్పుడు వ్యవస్థ అనేది ఏమైందంటే నేను 10,000 సంపాదిస్తే నేనే తినాలి, నా కొడుకే తినాలి, నేనే కార్లలో తిరగాలి, నేనే రాయల్ లైఫ్ మెయింటైన్ చేయాలి. అది కాదు కదా, అసలు యాక్చువల్ ఏంటంటే అది కాదు. ఇప్పుడు అందరూ తెలుగు మంత్రులు అయితే ఇక పంట వండించేటోళ్ళు ఎవరు? మరి అన్ని రకాల వ్యవస్థలు ఉండాలి. ఇప్పుడు అందరూ జాబులు అయ్యేస్తా అంటే మరి ఇప్పుడు మన ఎంత జాబ్ చేసినా ఎంత సంపాదించినా అన్నం తిని ఎందుకు బతుకున్నారు? ఇప్పుడు ఆ పండించేటోళ్ళు కావాలి. కొందరు మైండ్ కష్టపడే మైండ్ ఉంటుంది, కొందరికి తెలివి ఉంటుంది, కొందరికి నాలెడ్జ్ తక్కువ. ఈ తెలివి ఉండేటోళ్ళు ఏం చేయాలంటే వీళ్ళకి హెల్ప్ చేయాలి 100%. ఇప్పుడు ఇది ఎంత కష్టపడే వాళ్ళకి ఎప్పుడు వాల్యూ ఉంటుంది, మైండ్తో పనిచేసిన వాళ్ళకి విలువ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి డబ్బు వస్తుంది కాబట్టి వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేయాలి 100%. వాళ్ళు ఎవరికైనా పర్లేదు, వాళ్ళ ఇంట్లో హెల్ప్ చేయండి, బయట వాళ్ళకని కాదు, కానీ చేయాలి. ఇప్పుడు కష్టపడే వాళ్ళు ఏంటైతే నడదే కదా, ఎంత కంప్యూటర్ మీద కూర్చున్నా అందరూ కావాల్సింది. సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటేనే సమాజం అనేది నడుస్తుంది, న్యూట్రల్గా ఉండిపోతుంది, అందరు ఈక్వల్ ఉండాలి. ఫ్రెండ్స్ ఎనిమల్ ట్రస్ట్ తరఫున అంటే సామాజిక మాధ్యమాల్లో మీరు ఏమేమి ప్రచారం చేస్తున్నారు? వాట్సాప్లో గ్రూప్ ఉంటుంది, ఫేస్బుక్ లోపల కూడా ఏముంది మన పేజీ? ఫ్రెండ్స్ ఎనిమల్ ట్రస్ట్ తెలంగాణ, యూట్యూబ్ లోపల ఇంకా ఫ్రెండ్స్ ఎనిమల్ ట్రస్ట్ తెలంగాణ. మీరు ఎవరైనా కూడా అంటే ఇట్లా మూగ జీవులకు వానరాలకు సేవ చేయదలుచుకున్న ప్రతి ఒక్కరు కూడా అన్నను సంప్రదించవచ్చు ఫేస్బుక్ లోపల, అదేవిధంగా యూట్యూబ్ లోపల కూడా. ఫ్రెండ్స్ ఎనిమల్ ట్రస్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్ లోపల, మీరు దానికి చేసుకొని అన్న నెంబర్ సేకరించుకొని అన్న చేసే కార్యక్రమాల్లో మీరు కూడా ప్రత్యక్షంగా పాల్పంచుకునే అవకాశం అన్న ఇస్తాడు. సార్ ఎక్కడెక్కడ ఏ రోజుల్లో జరుగుతుంది మరొకసారి క్లియర్ చెప్పడం? ఇప్పుడు ఆదివారం వచ్చేసి మంచిర్యాల, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, అంటే ఇంతకుముందు ఆదిలాబాద్ ఉండే, ఇప్పుడు మంచిర్యాల అయింది. జైపూర్ ఫారెస్ట్లో మనం ఇస్తాం ప్రతి ఆదివారం. మంగళవారం వచ్చేసి మన జైతాల్ డిస్ట్రిక్ట్ కొండగట్టులో ఇస్తాం. మళ్ళా గురువారం వచ్చేసి ఇక్కడనే మంచిర్యాలనో ఇక్కడ ఏసీసీ క్వారీ అని ఉంటుంది, అక్కడ క్వారీలో ఇస్తాం. రైట్ అండి, ఇది ప్రకృతి ప్రేమికుడు వానర సేవకుడు పద్మ సందేశ్ అన్నతో మాట ముచ్చట. నిజంగా మనకున్న దాంట్లో ఎంతో కొంత మన చుట్టుపక్కల ఉన్న మనుషులకి, అదేవిధంగా ముఖ్యంగా అడవుల్లో ఉండే మూగ జీవాలకి కూడా తన వంతు తన సేవ చేస్తూ తన మిత్ర బృందాన్ని బంధువులను కూడా ఆ సేవా కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసే పద్మ సందేశ్ అన్న నేటి యూత్కి నిజంగా ఒక మంచి ఇన్స్పిరేషన్ పర్సన్. అన్న మార్గంలో మనందరం కూడా ప్రయాణం చేయడానికి మనం ఒక అడుగేద్దాం. ఆల్ ద బెస్ట్ అన్న. నిజంగా మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా సర్వే జన సుఖిన భవంతు అనేది మిగిలి ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఇదండి పద్మ సందేశాలతోనే మాట ముచ్చండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ, వెల్కమ్ అన్న.
हाँ ओके है ना कैच अरे आपको क्या चाहता है హాయ్ అన్న నమస్తే హాయ్ అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు చిలింగం సురేష్ అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్న నేను శ్రీరామ్‌పూర్ వచ్చాను అన్న ఎప్పటి నుంచి ఇట్లా వస్తారు అన్న ఫ్రెండ్స్ ఏం మాట్లాడుతారు అన్న మీరు అంటే యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఏం మాట్లాడుతారు విరాళంగా సేకరి విరాళంగా ఇప్పుడు మాత్రం పిచ్చిన అవుతుందా కానీ సేవలో పాల్గొనడం మాత్రం ఈ రోజు ఫస్ట్ అన్న ఎట్లా అనిపించింది అన్న మీకు చాలా ఆనందంగా ఉన్నాను నాకు ఇది నేను చాలా మందికి ఒక నేను కింగ్డమ్ జాబ్ చేస్తానన్న ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్న జాబ్ గవర్నమెంట్గా అప్పటిదే నాకు చాలా ఫైవ్ ఇయర్స్ జాబ్ చేసిన కాడ నుంచి ఆలోచన వస్తుంది ఏదో విధంగా మానవ సేవని చేయాలి వానర సేవని ఏదైనా చేయాలనుకున్నా ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ సర్చ్ చేస్తున్నా ఎవరు నాకు ఒక యూనిటీ లేకుండా ఇబ్బంది లేకుండా ఇబ్బంది ఉన్నా చూస్తూ చూడడం చూడగా ఫ్రెండ్స్ అనిమల్ ట్రస్ట్ వాళ్ళు సోషల్ నెట్వర్క్ పరంగా నాకు పరిచయం అయ్యారు ఆ నెట్వర్క్ మనిషి పరంగా మానవ పరంగా పరిచయం కాకుండా కానీ సోషల్ నెట్వర్క్ పరిచయం అయ్యి మళ్ళీ గత ఆరు నెలల నుంచి నామ సహాయంగా నెల కొంత విరాళంగా ఇస్తున్నా కాకపోతే ఈ ఈ నెల మాత్రమే అని డైరెక్ట్ వచ్చి కొంచెం సేవ చేయాలని పాల్గొని అందుకు ముందే ఒక రెండు రోజులు ఇంటిమేషన్ ఇచ్చి అన్న వెళ్ళేటప్పుడు ఎప్పటి పక్క మీతో నేను సేవ చేస్తాను తప్పకుండా చెప్పాను అన్న నాకు సందేశ్ అన్న గారు నాకు సమాచారం అందించి రమ్మని చెప్పారు వచ్చాను కానీ ఈరోజు ఖర్చు చూస్తుంటే ఈ వానరులకు మనం ఏవైతే సేవ చేసామో వాటిని చూస్తే చాలా ఆనందంగా ఉన్నది బయటలో చూస్తే మాత్రం చాలా ఘోరంగా ఇష్టపడుతులు ఉన్నాయి కోతులైనా ఎన్ని జంతువులైనా కానీ ఈ విధంగా ఖర్చు చేస్తే చాలా నా చేతనిస్తే ఫస్ట్ నుంచి అస్తే చూస్తా అన్న సంతోష్ అన్న గారు సందీప్ అన్న గారు ఇచ్చారు నాతో వచ్చిన శ్రీనన్న గారు ఇచ్చారు నాతో మీరు కూడా ఇచ్చారు కానీ ఫస్ట్ మీరు ఇచ్చినా తీసుకోవాలి నేను ఇచ్చినా తీసుకోలేదు కానీ వాళ్ళు ఇస్తే తీసుకున్నారు వానరం అనేది అందుకే మనిషి కన్నా కోతి గొప్ప అని అంటారు నీకన్నా జంతువు నయం అంటారు కానీ మనం ఫస్ట్ ఇస్తే తీసుకోలేదు చాలా భయం అయింది ఎందుకు తీసుకోవట్లేదు నేను తప్పు చేసినా అని గత ఒక నిమిషం నన్ను చూసి తీసుకున్నాను చాలా సంతోషపడ్డాను వాళ్ళు రెగ్యులర్ వస్తున్నారు కాబట్టి వాళ్ళని చూసి అలవాటు అయిపోయింది వాళ్ళు మనం కొడతామేమో ఇంకా కొంతమంది కూడా కొత్త వ్యక్తులు వచ్చిన కోతి తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే కొంత కొత్త వ్యక్తులను నేను అబ్జర్వ్ చేశాను ఇప్పుడు శ్రీరాంపూర్లో కోతి బొమ్మ అనే ఒక ఏరియా ఉందన్న అక్కడ దాని ప్రత్యేకత ఏంటంటే నేను పుట్టక ముందుకు ఆ కోతికి ఎవరో ఆహారంలో మందు పెట్టించారంట దాని వలన కొత్త వ్యక్తులు ఇస్తే కోతులు అనేవి ఆహారం తీసుకోరు అనేది దీనివల్ల నాకు చాలా అర్థమైంది మందు ఒకటి సో ఎవరైనా ఇంకా సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు బ్రదర్ మీ పేరు శ్రీనివాస ఎక్కడన్నా మంచిరాదు మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అండ్ మాట్రాస్ట్లో పాల్గొనాలంటే 4 ఇయర్స్ అవుతుందన్న 4 ఇయర్స్ స్టార్టింగ్ నుంచి మీరు అన్న స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలియదు నేను ఇంతకు ముందు హైదరాబాద్లో జాబ్ చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున అక్కడ 4 ఇయర్స్ బ్యాక్ నుంచి అక్కడ చేస్తాను హైదరాబాద్ ఏంటంటే ఇట్లా ఫిల్మ్ నగర్లో చేసేవాడిని షూటింగ్ నడుస్తుంటే ఇట్లా తెలిసి నాడు ఇది వేయాలని అనిపించింది అక్కడ జాబ్ ఎందుకు ప్రాబ్లం కాదు మానేసి ఇక్కడికి వచ్చింది ఇక్కడ వచ్చిన ఈ సందేశం పరిచయమైంది ఇక్కడ కూడా చేస్తారన్నా లేదా దాని అయినా సేమ్ 4 ఇయర్స్ అవుతుంది ఎప్పుడు ఇటు వచ్చినా నేను వచ్చినప్పుడు అయితే మీరు మ్యాక్సిమం ఉంటారు ఎట్లా అనిపిస్తాను మీ ఫీలింగ్ ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది నేను మీరు కాకపోతే రావద్దు కానీ ప్రతి వారం ఖచ్చితంగా రావాలనుకుంటాను ఇప్పుడు వచ్చినా కూడా మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది లోపల ఫీలింగ్ ఎంజాయ్ ఉంటుంది మొత్తం
ఖచ్చితంగా సేవ చేయాలి, సేవ చేయాలి అన్న లేకున్నా ఉన్నా మేము వచ్చి చేసాక మాకు ఒకటి ఉంది బాధ్యత అన్నట్టు. అవి కూడా ఏమన్నా ఎప్పుడు వచ్చినా ఒక్కరిని వచ్చినా కూడా నేను చేసి వెళ్ళిపోతా, ఇద్దరు వచ్చినా ఒకరు వచ్చినా కూడా సందేశం నాకు వర్క్ కూడా మీరు వచ్చి చేసేసి ఒక్కరిని వచ్చినా కూడా వెళ్ళిపోతా, అవి కూడా ఏమనవు చేస్తూ ఉంటాం. ఇంకా మీరు అంటే మన మంచిర్యాల యూత్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మంచిర్యాల అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నారు, మాకు తెలిసిన తర్వాత ఒక 15 మెంబర్స్ జాయిన్ అయినాం. మేము అన్ని పరిచయం కారణం వచ్చేసి ఇప్పుడు నా తరఫున కూడా 15 మెంబర్స్ దాకా జాయిన్ అయ్యారు, అందరు చేసుకున్నారు. వాళ్ళు వీలైనప్పుడు ఎప్పుడు వస్తారు, నేను వచ్చినా వాళ్ళు వచ్చినా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.